20 లక్షల ఎకరాలకు సాగు నిరంతించాల్సిన పులిచింతల ప్రాజెక్టు చుక్క నీరు లేక వెలవెలపోయింది. వర్షాలు లేక ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రాక ప్రాజెక్టులో రాళ్లు రప్పలు తేలాయి. 45 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు ప్రస్తుతం 20 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ఆయకట్టు రైతులు వానల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రాజెక్టులు మొత్తం అడుగంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉన్నాం. దాదాపు 20 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించాల్సినటువంటి ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నీరు లేక అట్టడుగున నీరు అట్టడుగున ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. 45 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు ప్రస్తుతం అయితే 20 టీఎంసీల నీటి సామర్థ్యానికి పడిపోయింది. అంటే 20 టీఎంసీలు మాత్రమే ఇప్పుడు ఉంది. అంటే దిగువ ప్రాంతం మొత్తం కూడా 20 లక్షల ఎకరాలు పంట సాగు చేసుకోవాలంటే దాదాపుగా 45 టీఎంసీలు రెగ్యులర్గా స్టోరేజ్తో పాటు ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో అయితే ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఒక్క చుక్క నీరు కూడా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కన శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ అదేవిధంగా ఏదైతే ఈ డెల్టా ప్రాంతాన్ని సాగుకి సంబంధించినటువంటి స్థిరీకరణ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు కూడా ఇప్పుడు నీరు అడుగంటిపోవటం, ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాలకు నీరు వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో రైతాంగం ఆందోళన చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో పక్కన అవసరం లేని పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి వర్షాలు కురిశాయి. అదే సాగుకి సన్నద్ధమైనటువంటి రైతాంగం ఇప్పుడు సాగు కోసం రెడీ అవుతూ ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో వాళ్ళకి ఇప్పుడు ఈ సమయంలో నీరు రావాలి, అదేవిధంగా వర్షాలు రావాలి. కానీ చుక్క వర్షం పడనటువంటి పరిస్థితి అయితే ఉంది. అవసరం లేని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసిన నేపథ్యం, ఈ నేపథ్యంలోనే రైతాంగం మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం ముఖ్యంగా చూసుకుంటే పులిచింతల దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అమరావతి మండలం కానీ అచ్చంపేట మండలం కానీ అదేవిధంగా మనకి కృష్ణా జిల్లా వరకు అంటే ప్రకాశం బ్యారేజ్ వరకు ఈ ప్రాజెక్టు నుండి నీరు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మధ్య ప్రాంతం మొత్తం కూడా కృష్ణమ్మ ఆధారంగా కేవలం పులిచింతల దిగువ ప్రాంతంలో వస్తున్నటువంటి వరద ఆధారితంగానే పంటలు పండించుకుంటూ ఉంటారు. అదేవిధంగా అరకొరగా కురిసినటువంటి వర్షాలను కూడా వాళ్ళు పెద్దగా లెక్కలోకి తీసుకోరు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసే పరిస్థితి లేదు. అదేవిధంగా స్టోరేజ్ దాదాపుగా సగభాగానికి పడిపోయింది. అంటే సగానికన్నా తక్కువే పడిపోయింది. 20 టీఎంసీల నీరు అంటే దాదాపుగా సగం కన్నా తక్కువకు పడిపోయింది. ఈ నేపథ్యంలో కింద దిగువ ప్రాంతంలో వాళ్ళకి నీటిని విడుదల చేసే పరిస్థితి కూడా ఉండదు. అయితే చాలా ప్రాంతాల్లో మనం ముఖ్యంగా పల్నాడు జిల్లా కానీ లేదంటే గుంటూరు జిల్లా చూసుకుంటే చెరువులను కూడా పూర్తి స్థాయిలో స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే గత సమ్మర్ ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉంటుందో దాంట్లో భాగంగా కూడా తాగునీరు కానీ ఇతరత్ర అవసరాలకు కానీ నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెరువులు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పక్కన ప్రాజెక్టు అడుగంటిపోవటం, అదేవిధంగా గ్రామాల్లో నీరు లేకపోవటం, కృష్ణమ్మ ఏదైతే ఉందో దానికి ఇన్ఫ్లో లేకుండా పోవటం, అంటే పులిచింతల ప్రాజెక్టుకి ఇన్ఫ్లో లేకుండా పోవటం రైతాంగాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తూ ఉంది. అంటే రైతాంగం ఖరీఫ్ సీజన్కు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయా లేదంటే పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నీటి నిల్వల కోసం అధికారులు ఎటువంటి ప్రణాళికలు చేయబోతున్నారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.